వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బులు చిక్కున పడతాయి. చిక్కున పడ్డ ధనాన్ని ఏదో విధంగా తగ్గించుకోవడానికి నానా రకాల మార్గాల్ని అనుసరించి మధ్యవర్తుల ద్వారా పంచాయతీ చేసి మీ సొమ్ముని కొంతవరకు రాబట్టుకోగలుగుతారు. ఈ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు కట్టి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన కష్టం ఉరికినే పోదు. కష్టపడి దాచుకున్న డబ్బులు కొద్దో గొప్ప చేతికి వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఇదివరకు మీకు ఉండేది. ఇప్పుడు అర్థమవుతోంది, మనం కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన చేతికి రావు, అవి మధ్యవర్తులు మింగుతారు, మనకి ఏ రకమైనటువంటి ఓదార్పు ఆర్థికంగా లభిస్తదు అని మీరు భావిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తెచ్చిన సంబంధాలు ఇంట్లో వాళ్ళకి నచ్చవు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నచ్చవు. ఈ వివాదాన్ని సాగదీయటం ఇష్టం లేక ఎవరి నిర్ణయానికే అయితే ఈ విషయం ఉందో వాళ్ళ నిర్ణయానికే వదిలివేస్తారు. మీ ఇష్టం వచ్చిన సంబంధాన్ని ఖరారు చేసుకోండి అని మీరు స్పష్టంగా తేల్చి చెప్పడం అనేది జరుగుతుంది. వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడి దానివల్ల వచ్చే లాభాలు కొంత ఊరట కలిగిస్తాయి. వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయంలో కొంత ప్రయోజనం కలుగుతుంది. గతంలో డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ పెరుగుతుంది. అయితే వాటిని ఇప్పుడే అమ్ముకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో ఒకరితోటి మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇతరులతోటి సహకరించకుండా ఇతరులు నడిచే దారిలో నడవకుండా ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో భగవంతుడు మెచ్చుకునే పద్ధతిలో నడుచుకుంటున్నా వెళ్ళిపోతున్నా మిమ్మల్ని ఇతరులు విమర్శించడం వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీ వల్ల ఏ తప్పు లేదు, చేసిన వాళ్ళు వేరే ఉన్నారు అనే విషయం సాక్ష్యభూతంగా రుజువవుతుంది. ఉద్యోగ పత్రాలు ఫలిస్తాయి, మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం పత్రాలు వేసేవాళ్ళకి కాలం అంత అనుకూలంగా లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్ప సంబంధమైనటువంటి దోషాలు పోయే అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. గృహంలోను వ్యాపార ప్రదేశంలోనూ దైవికంతో కానీ లేకపోతే అష్టమూలిక గుగ్గిలంతో కానీ ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది బయటికి పోతుంది. మంచి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో లక్ష్మీ కళ ఏర్పడుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.